వీళ్ళు నలుగురు నిందితులే కానీ సామాజికంగా అగ్రకులాల్లో వాళ్ళు ఎవరు లేరు. ఆ నలుగురిలో ఏ ఒక్కరన్నా ఈ రెడ్డి అనే పేరు ఉంటే కూడా ఆ మిగిలిన ముగ్గురు కూడా బయటికి వాళ్ళు సామాజికంగా పేదవర్గాలు, రాజకీయంగా పలుకుబడి లేని వాళ్ళు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు హత్యలు చేయించిన వాళ్ళు, పోలీసుల ద్వారా హత్యలు చేయించిన వాళ్ళు సామాజికంగా ఉన్నత వర్గాలు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వర్గాలు, ఆర్థికంగా ఎదిగిన వర్గాలు, వాళ్ళ చేతిలో ఈ సంఘటన జరిగింది. ఇది సజ్జనార్ గారిని ఎప్పటికి మేము పెట్టి ఆయనను తిట్టినా తప్పే, ఆయనను పొగిడినా తప్పే, ఆయన ఒక్కరి మీద పెట్టి ఆయన తిట్టినా తప్పే, ఆయనను పొగిడినా తప్పే, ఆయన ఒక్కటి తీసుకున్న నిర్ణయం కాదని మేము భావిస్తున్నాం. ప్రభుత్వాల చేతిలో అధికారంలో ఉన్న వాళ్ళ నిర్ణయాలకు అనుగుణంగానే చేయాల్సి వచ్చిందే తప్ప ఇంకేం కాదని మేము భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రేపు అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలనే కాకుండా, మైనార్టీ సంఘాలనే కాకుండా బాధిత కుటుంబాలందరినీ పిలిచి వీళ్లకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది, చనిపోయిన వాళ్ళకు మనశ్శాంతి ఎప్పుడు జరుగుతుంది వీళ్ళలాగా, ఆ కుటుంబాలకు చనిపోయిన వాళ్లకు ఆత్మశాంతి ఎప్పుడు జరుగుతుంది, ఆ బాధిత కుటుంబాలకు తల్లిదండ్రులకు మనశ్శాంతి ఎప్పుడు మిగులుతుందో గవర్నర్ కోరుతాం. భవిష్యత్తులో మరిన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఈ దేశంలో మనం చూసాం ఉత్తరప్రదేశ్లో ఘటన మనం చూసాం. ఉన్నాం ఆమె ముందే అత్యాచారం కూడా బాధితురాలు. కేసు పెట్టిన నిందితులను జైల్లో పెట్టకుండా బెయిల్ ఇవ్వడం వల్ల ఆయనే మళ్ళా అత్యాచారం చేసి ఆయనే మొత్తానికి అది చేస్తే మంటల్లో ఆమె ఇవాళ నిన్న జరిగింది నైట్ చనిపోయింది. ఉరి శిక్షల గురించి మాట్లాడే బీజేపీ పెద్దలు ఇక్కడ ఉన్నారు కదా, మీ సొంత రాష్ట్రంలో కదా అమలు చేయవచ్చుగా, కాల్చి పారేయమని చెప్పిన మాట్లాడే బీజేపీ పెద్దలు ఉన్నారు కదా, మీ ప్రభుత్వమే ఎక్కడన్నది కదా ఆ పని మీరు చేయవచ్చు కదా, మీ ప్రభుత్వమే కదా. నేను అదే అంటున్నాను, హాజీపూర్కు ఒక న్యాయం, హైదరాబాద్కు ఒక న్యాయం ఉండదు, ఆసిఫాబాద్కు ఒక న్యాయం, హైదరాబాద్కు ఒక న్యాయం ఉండదు. కానీ శంషాబాద్ తప్ప మిగతా వాళ్ళందరూ అన్నగారిన వర్గాల మహిళలు, శంషాబాద్ ఒకటే ఉన్నత వర్గాలకు సంబంధించిన రెడ్డి మీద. కాబట్టి తోట ఆయన అక్కడనే పేలింది, ఆత్మశాంతి వాళ్ళకే మిగిలింది, మనశ్శాంతి వాళ్ళకి అక్కడనే మిగిలింది, మిగతా ఎక్కడ కూడా ఆత్మకు శాంతి లేదు, కుటుంబాలకు మనశ్శాంతి లేదు, ఎవరికి న్యాయం జరగదు. ఇది సమాజం గ్రహించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ రేపు ఈ కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు జవాబు చెప్పాలి. రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ ఏ రెడ్డి, కోమటిరెడ్డి ఇంకో రెడ్డి జవాబు చెప్తాను. ఉత్తమ్మ కేంద్ర మంత్రి, సహాయక హోంశాఖ మంత్రి కూడా జవాబు చెప్తారు. మీరు ఉరి శిక్ష కోసం డిమాండ్ చేసినా ప్రియాంక రెడ్డి కోసమే చేశారు, మీరు ఇంటికి వెళ్ళినా ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళారు, మీరు ఉరి శిక్ష కోసం డిమాండ్ చేసినా, పార్లమెంట్లో డిమాండ్ చేసినా, బయట డిమాండ్ చేసినా ప్రియాంక రెడ్డి గారి నిందితులనే ఉరి శిక్ష చేయమన్నారు కదా. ఆమె ఒక్కతే మహిళగా మీకు ఎట్లా కనిపించిందో, ఏ యాంగిల్లో కనిపించిందో, మిగతా వాళ్ళందరూ మహిళలు ఎట్లా కనిపించలేదు, మిగతా వాళ్ళు చంపబడ్డప్పుడు ఎందుకు ఉరి శిక్ష డిమాండ్ చేయలేదు, ఎందుకు ఆ కుటుంబాలను పరామర్శించలేదో వీళ్ళు జవాబు చెప్పాలి. వీళ్ళు చెప్పా సమాజం ముందు రావాలి. అంటే తన కానిస్టేబుల్ ఇంకొకరిని చంపవచ్చు, బూడిదని చేయవచ్చున, తన పరిధి
సైబరాబాద్ మున్సిపల్ పరిధిలో ఉండబడే ఒక పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ఒక మహిళా కానిస్టేబుల్ను చంపవచ్చు, కాల్స్ బూర్జన్ చేయవచ్చు. నా అక్కడ పరిష్కారం ఏమి చూపెట్టిండు సజ్జనార్ గారు. సజ్జనార్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటుండ్రు కదా, ఏదో పెద్ద వస్తుంది కదా. ఆయన వరంగల్లో ఇద్దరిని చంపితే ఆ తర్వాత హత్యలాగినాయా? ఒకవేళ హత్యలే ఆగుతాయని అనుకుంటే నీ సొంత డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ చంపినప్పుడు అదే నిర్ణయం అదే చర్య ఎందుకు సజ్జనార్ గారు తీసుకో చేయలేకపోయాడు? ఎందుకు చేయలేకపోయాడు అంటే ఆయన సొంత నిర్ణయం కాదు. ఎక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకోవడానికి ఆయన వ్యక్తిగతంగా ఆయనకు అవకాశం లేదు. పైన ఆదేశాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఒకవేళ ఆయన సొంత నిర్ణయం అనుకుంటే మహిళా కానిస్టేబుల్ను చంపి పెట్రోల్ పోసి తగలబెట్టి బూర్దని చేసిన ఆ నిందితుడిని ఎందుకు ఈ స్థాయిలో నిర్ణయం తీసుకోలేదో సజ్జనార్ గారు జవాబు చెప్తాడా? ఆయన డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను, ఆయన డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీరు నలుగురిని చంపిన శ్రీనివాసరెడ్డి గారు గురించి ఎందుకు మౌనంగా ఉన్నారు చెప్పాలి. మీ చేతిలో మీ సామాజిక వర్గం నిందితుల చేతిలో చంపబడ్డ అణగారిన వర్గాలకు సంబంధించిన మహిళలకు పరిష్కారం ఏమి చూపెడుతున్నారో చెప్పాలి. 15 సంవత్సరాల పసిబిడ్డ నవీన్ రెడ్డి హతమార్చాడు. పశువులు కాసుకునే ఒక పేద మాదిగ బిడ్డను ఉమ్మడి నల్గొండ జిల్లాలో హతమార్చాడు. ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్రానికి ప్రతినిధులు, ఒక ఆయన దేశానికి ప్రతినిధి కదా. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పార్లమెంట్ సంబంధించిన విషయంలో ముగ్గురు రాష్ట్రంలో తిరుగుతుండ్రు కదా పేరుతో, ఇంకొకరు దేశానికే ప్రతినిధి కదా. మీరు ఆ ఒక్క ఇల్లే ఎందుకు పోయి మిగతా వాళ్ళ దగ్గరికి ఎందుకు పోలే? ఇదేం అమెరికాలో లేదు కదా, గంటల తరబడి రోజుల తరబడి ప్రయాణం చేయడానికి తెలంగాణలోనే ఉన్నది కదా. ఇంత వ్యవస్థ ఎందుకు మీకు? మీ సామాజిక వర్గం వాళ్ళు అందరిని చంపుకుంటూ పోతుంటే మీరు వాళ్ళని కాపాడతారా? ఒక్కరు చంపబడితే ఆ చంపిన వాళ్ళు మీరు చంపిస్తారా? ఇక కోర్టులు ఎందుకు? కోర్టులు మూసేస్తారా? న్యాయ వ్యవస్థ ఎందుకు? వద్దని చెప్తారా? ఏదేమైనా తెలంగాణలో అట్టడుగు సామాజిక వర్గాల మహిళలకు రక్షణ లేదనేసి రుజువు అవుతారు. ఎలా రక్షించుకోవాలనే విషయం మా వర్గాన్ని ఏకం చేసే దిశగా మా వంతు పాత్ర పోషిస్తాం. అది రేపు తీసుకునే నిర్ణయం మీద భవిష్యత్తు రేపే తెలంగాణలో దళిత బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలు ఎక్కడెక్కడైతే అత్యాచారాలు రేపు చంపబడ్డారో ఆ కుటుంబ సభ్యులతో హైదరాబాద్ రేపు సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం పెడుతుంది. మీ అందరూ తెలుసు కలెక్టర్ కార్యాలయం ముందే చంపేశారు. ఇదే నల్గొండ జిల్లాలో ఒక దళిత మాదిగ, ఈ అమ్మాయి మాదిగే కరీంనగర్లో, ఒక దళిత మాదిగ అమ్మాయి పశువుల కాపురి అమ్మాయిని వెంటాడి వీళ్ళు నలుగురు నిందితులే కానీ సామాజికంగా అగ్రకులాల్లో వాళ్ళు ఎవరు లేరు. ఆ నలుగురిలో ఏ ఒక్కరన్నా ఈ రెడ్డి అనే పేరు ఉంటే కూడా ఆ మిగిలిన ముగ్గురు కూడా బయటికి వాళ్ళు సామాజికంగా పేదవర్గాలు, రాజకీయంగా పలుకుబడి లేనివాళ్ళు, ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు వచ్చిన వాళ్ళు. ఇప్పుడు హత్యలు చేయించిన వాళ్ళు, పోలీసుల ద్వారా హత్యలు చేయించిన వాళ్ళు సామాజికంగా ఉన్నత వర్గాలు, రాజకీయంగా పలుకుబడి ఉన్న వర్గాలు, ఆర్థికంగా ఎదిగిన వర్గాలు.